Vizag steel plant karmiklu admin muttadiki pilipunichar. Nutana vetana savarana amalu cheyalantu demand chesar. Admin bhavanamloki adhikarulu evarini lopalaku velakunda karmikulu addukunnaru. Ee nepathyamlo policelu bhariga mohrinchar. Nutana vetana savarana oppandanni amalu cheyakapothe samme marinta udhrutam chestamantu hecharinchar. Poorthi details maa prathinidhi Naidu andistunna report. నూతన వేతనాలు అమలు చేయాలంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు అడ్మిన్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులందరూ కూడా అడ్మిన్ భవన్కు చేరుకున్నారు. మరోవైపు కార్మికులు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ నూతన వేతనాల గురించి మనతో మాట్లాడడానికి కార్మిక సంఘాల నేతలు అయోధ్యరామ్ మిగతా నేతలు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆ నిర్ణయంలో భాగంగా రా మెటీరియల్స్ ఇవ్వకుండా అష్టదిగ్బంధనం చేస్తా ఉంది ప్లాంట్ని. దాన్ని ఒక పక్క ఇబ్బంది పెడుతూనే 2017 జనవరి నుంచి అమలు కావాలని నూతన వేతనాలు ప్రభుత్వ రంగ స్టీల్ కర్మాగారాలు 8 రాష్ట్రాల్లో ఉన్నాయి. 8 రాష్ట్రాల్లో కూడా అమలు జరిగి చాలా కాలం అయింది. 8 రాష్ట్రాల్లోనూ అమలు చేసిన ఈ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కావాలనే నూతన వేతనాలను 2017 నుంచి అమలు చేయడం లేదు. దీన్ని ప్రశ్నిస్తూ ఈరోజు అడ్మిన్ బిల్డింగ్ మొత్తాన్ని వేలాది మంది ఉద్యోగులు ముట్టడి చేశాం. సీఎండితో సహా ఏ ఒక్కరిని కూడా లోపలికి వెళ్ళించే సమస్య లేదు. ఎందువల్లంటే ఒక పక్క కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీయడం కోసం కొత్త జీతాలు ఇవ్వకుండా, రెండో పక్క రా మెటీరియల్ ఇవ్వకుండా ఎండగట్టి, మూడో పక్కన అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కుట్రలో భాగంగానే మనం చూడాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కొత్త జీతాలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు దీని సీఎండి గారు సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పటి నుండి అమలు చేయాలని మీరు కోరుతున్నారు? సెయిల్ తరహాలోనే అమలు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? గత 30 సంవత్సరాలుగా సెయిల్కి ఏదైతే ఆర్థిక ప్రయోజనాలు అమలయ్యాయో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా అవి అమలయ్యాయి. కాబట్టి 2017 జనవరి నుంచి అమలు కావాల్సినటువంటి వేతన ఒప్పందం అధికారులకు కానీ కార్మికులకు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అమలు చేయడం లేదు. కాబట్టి ఇది చాలా అత్యంత దుర్మార్గమైంది. మొన్న ఏప్రిల్లో సీఎండి గారు ప్రెస్ మీట్ పెట్టేసి అత్యధిక రికార్డులు సృష్టించామని చెప్పి చెప్పారు. కార్మికులు 110% ప్రొడక్షన్ చేశారని చెప్పి చెప్పారు. మరి 110% ప్రొడక్షన్ చేసి అత్యధిక రికార్డులు సృష్టించినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు కానీ అధికారులకు కానీ వేతన ఒప్పందం ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం వేతన ఒప్పందం అమలు చేయలేదని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే, ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ బంగారు బోత లాంటిది. బంగారు బోతకి తిండి పెట్టకుండా ఎలాగ సంపేద్దామని చూస్తున్నారో, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ల కెపాసిటీ ఉన్న స్టీల్ ప్లాంట్కి గత సంవత్సరం రా మెటీరియల్ కూడా ఇవ్వకుండా, వైరన్ ఓర్ ఇవ్వకుండా, కోల్ ఇవ్వకుండా, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా కంపెనీ నష్టాలు పాలు చేశారు. మరలా ఇప్పుడు వేతన ఒప్పందం 1/1/2015 నుంచి అమలు చేయవలసి ఉండగా 7 సంవత్సరాల నుంచి ఉక్కు కార్మిక ఎదురు చూస్తున్నారు. ఎన్ని రేట్లు పెరిగినా, ఎన్ని చేసినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా టైంలో కూడా బ్రహ్మాండ ఉత్పత్తి తీసుకొచ్చే లాభాలు తీసుకొచ్చినా సరే ఈ ఉక్కు కార్మికులు ఏంటంటే మానసికంగా దెబ్బతీయాలని, ఆర్థికంగా దెబ్బతీయాలని ఒక కుట్రతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కలిపి ఈరోజు వేతన ఒప్పందం చేయలేదు. కార్మికులకి మానసికంగా ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కుట్ర పని ఇది చేస్తుందని చెప్పి ఇప్పుడైనా తక్షణమే వేతన ఒప్పందం చేయాలని చెప్పి ఈరోజు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. 2017 నుండి అమలు చేయాల్సిన నూతన వేతనాలను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేని అవసరమైతే మెరుపు సెంకు కూడా దిగుతామని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మికులు హెచ్చరిస్తున్నారు. సెయిల్కి చేసినట్లే తమకు ఎందుకు చేయడం లేదని, స్టీల్ ప్లాంట్ను కూడా నిర్వీర్యం చేయడానికి ఇది ఒక మార్గంగా కేంద్ర ప్రభుత్వం ఎంచుకుందని కార్మిక సంఘాల నేతలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి.